अंबे अटे अंबेडकर गार दग्गरिकि एंदुकु वेल्ता उंटे अरे ओक राज्यांग निर्मातगा ओक सिंबॉलिक जेस्चर अदि मनं चेप्तां माकु अन्यायं जरिगिंदि चेप्पडं अलांटि चोट्ल कूडा मीरु व्यवस्थलनु दुर्विनियोगं चेसेला वाडिते పోలీసుల మీద మనందరి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులకు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి ఇందులో పోలీసుల తప్పే ఉంది నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారో రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళు అదే చేస్తారు వాళ్ళకి వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఉంటుంది పోలీసుని పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు అందుకే పోలీసులు ఎప్పుడు తప్పట్టు పోలీసులు చాలా మర్యాదగానే ఉంటారు నేను दुरस प्रवर्ति तपनि पाप वाली ड्यूटी निर्वहण भाग उदाहरण अमरावती के नैटे पैस्थिफी भरी अभी वाल तप का वाल पोल शासन व्यक्ति तालूक तपदी ना कोपम व्यवस्था शासन व्यक्त तप ना व्यक्ति ना पोलिस इबंध उपर्थम पर्मीशन इच्छी रावदन गेन अक మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని లాభం చూస్తాం దేనికింత ధైర్యం ఉంటది మా వేల కోట్ల అవసరం లేదు కుల రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ని మేము బంగాళ ఖాతాలు కలిపేస్తాం అని పెద్ద మాటలు మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా निष्पक्षपात परश्रम उसे एला विधान कालुष्य इन उद्योग की विध्वंस क्रििए अला परश्रम इकमिशन अला प्रभुत् अला प्रभुत् जनसेन स्थापित मन वस्तना अनगा 75% మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చదిపించారు గౌతమ్ రెడ్డి గారు అన్న పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇస్తాం ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందు చెప్పలేదు మీరు ఇప్పుడు ఇంది చెప్తారు కొత్తగా సరే ఓకే ఏం దానికి మేము దానికి ఏంటి ప్రజలంతా చొక్కాలు చించుకొని చప్పట్లు కొడతారు అనుకుంటారా ఏంటి మీరు తొండంగి మాండలోని మొత్తం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజిక ప్రభావం అంచనా ఇంకొక విషయం చెప్పాలి ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ఫస్ట్ భూమి కావాలంటే దాని సామాజిక ప్రభావం అంచనా అంటే ఇక్కడ ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూమి లాక్కుంటే ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏ ఉపాధి చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు మనం తీసుకున్న దానికి ఎంత ఇవ్వాలి ఇవన్నీ సామాజిక ప్రభావం అంచనా చేస్తారు ఇది చేసింది ఎవరంటే దివిస్ కి రాంకీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ అని చెప్పి దాని ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళక వైసీపీల నాయకుల్లో కంపెనీ అది రాంకీ గ్రూప్ ది పిల్లికి ఎలక సాక్ష్యం లాగా వైసీపీలో ఉండే వాళ్ళ వ్యక్తులకు రాంకీ సంస్థ వెళ్ళికి ఇస్తుంది నేనేమంటానంటే మీరు మీకు మీరే సాక్ష్యం ఇచ్చేసుకొని మీకు మీరే టిక్కులు పెట్టేసుకుంటే దీంట్లో నేను గ్యారెంటీ అడుగుతాను ప్రతి ప్రభు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి గారిని అడుగుతాను గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను వాళ్ళు వెదజల్లే వ్యర్థ వాళ్ళు వదిలే వ్యర్థాలు ఇక్కడ మత్స్య సంపద సంపద అని చెప్పండి మేము మీకు అడుగుతాం మీరు ప్రూవ్ చేయండి అది మీరు కూర్చోబెట్టి మాటలు చెప్పే కాదు మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి మాకు స్కిన్ వ్యాధులు రావు చర్మ వ్యాధులు రావు భవిష్యత్తులో పిల్లలకి ఏ జబ్బులు రావు మీరు ప్రూవ్ చేయండి ఇలాంటి పరిశ్రమలు మన దేశంలో ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి ఇంతమంది యువత ఉన్నారు మీరు 1984 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వచ్చింది పసిబిడ్డ ముక్కు పచ్చలారిని పసిబిడ్డలు చనిపోయారు ఎందుకు చనిపోతున్నావు రాత్రి మొన్నటికి మొన్న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగింది మళ్ళీ మన సరే గ్యాస్ జరిగింది దాదాపు అలాంటి ట్రాజెడీని భయపడిపోయి ఇంకా కానీ అదృష్టవశాత్తు ఇంకొంచెం తగ్గింది అది ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి 84 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత 94 లో గాని కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల ఈ రోజుకి అవి అమలుకు నోచుకోలేదు ఈ రోజుకి కూడా పర్యావరణ శాఖ ఏం చేస్తుంది
పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుంది? ఎవరు సమాధానం చెప్పరు? మీరు బడ్జెట్ తీసుకుంటారా? రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ మీరు సర్టిఫికేట్లు ఇచ్చారు, ఈ పరిశ్రమ ఎలాంటి కాలుష్యం ఎంత జరుగుతుందని మీరు ఇచ్చారు. రేపు పొద్దున ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భాలు పోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మత్స్య సంపద కోల్పోతే అప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా? రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ బాధ్యత తీసుకుంటారా? మీరు మీరు చెప్పడానికి బాధ్యత తీసుకుంటారా? మీరు తీసుకోరు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం మాకు సంబంధం లేదు, మేము వాటికి సిద్ధంగా లేవు. ఇలాంటి పిచ్చి సమాధానాలు చెప్తే వినటానికి జనసేన సిద్ధంగా. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తీరాలి. ఎవడబ్బు సొమ్మని భూమి, అందరి సొత్తు భూమి. ఏం ఇష్టానికి వచ్చి పరిశ్రమ పెట్టుకోండి, పరిశ్రమలు స్థాపించాలి, పరిశ్రమలు రావాలి. కానీ బాధ్యత గల పారిశ్రామికవేత్తలు రావాలని మేము జనసేన కోరుకుంటున్నాం. అంటే నిష్ఠారాజ్యంగా కూర్చోబెట్టి ఒక్కొక్క రాజకీయ నాయకులకు మీరు కూర్చోబెట్టి మీరు వాటాలు ఇచ్చేసి మీరు పరిశ్రమ స్థాపిస్తూ ఉంటే కుదరదు. ప్రజల ఆయురారోగ్యాల మీద మీరు ఆటలాడుతూ ఉంటే కుదరదు. అలాంటి వాటికి మేము విరుద్ధం. మేము దానికి వ్యతిరేకం. మేము దానికి మీరు ప్రూవ్ చేయాలి. సైంటిఫిక్ రిపోర్ట్స్ రావాలి. అంటే మీరు అభివృద్ధి 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 అని చెప్పి ప్రజల్ని జబ్బుతో పడేస్తే అదే అభివృద్ధి. దగ్గుతో చచ్చిపోతావు, టీబీలతో చచ్చిపోతావు, అదే క్యాన్సర్లతో అదే అభివృద్ధి. వేల కోట్లు ఉన్నాయి బ్యాంకులో, జీడీపీ పెరిగింది అంటాం. ఆరోగ్యం లేని కాడికి జీడీపీ దేనికి ఏం చేసుకుంటాం? క్యాన్సర్ హాస్పిటల్ కూర్చొని చేయించుకోవడానిక ముందు జబ్బులు క్రియేట్ చేసుకుందాం, తర్వాత జబ్బులు మందులు కానీ పెడదాం. అసలు జబ్బులు పుట్టని సమాజం ఎలా చేద్దాం? వాళ్ళు దాంతోపాటు అభివృద్ధి ఎలా ఉండాలి? అలాంటిది ఆలోచించాం. మనుషులు ఉన్నారు దానికి తగ్గట్టుగా. మేము దాని దిశగా ఆలోచిస్తాం. జగన్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మీరు ఏ మాట అయితే చెప్పారు, నేను మా మాట చెప్పట్లేదు. మేము ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు రానివ్వం అని మీరే చెప్పారు. మీ మాట మీరు నిలబెట్టుకోండి, మేము అదే అడుగుతాం. ఒకవేళ మీరు నిలబెట్టుకోలేని పక్షంలో మీరు స్పష్టంగా చెప్పండి, మేము పెడతాం, ఎవరు అడ్డొస్తారు అని మీరు ఛాలెంజ్ చేశారండి. ఆ ఛాలెంజ్ మేము ఎలా తీసుకోవాలి మేము చెప్తాము.